ఒక డేట్ ఆఫ్ బర్త్ కనపడగానే డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ని చూసి ఈ నెంబర్లో మన పేరు ఉండొచ్చు అని అనుకోవటం కానివ్వండి, లేదా డెస్టినీ అంతా కలిపేసి ఒక నెంబర్లో పేరు ఉండడం కానివ్వండి, మనకి నచ్చినటువంటి పేరు పెట్టుకోవడం కానివ్వండి, వీటికి పెద్దగా మనకి సబ్జెక్ట్ రావాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. దీనిలో టెక్నికాలిటీ ఏమీ ఉండదండి. దీనిలో టెక్నికాలిటీ అయితే ఏమీ ఉండదు. అంటే మన డేట్ ఆఫ్ బర్త్కి సపోజ్ ఇది 6వ తారీఖు అయి ఉండొచ్చు, కానీ ఒక ఫార్ములా ప్రకారం దీన్ని టెక్నికల్గా సబ్జెక్ట్ వైజ్ పర్ఫెక్ట్ న్యూమరాలజీ కొలతలతో లెక్కలు వేసినప్పుడు ఏ అనే అక్షరం వస్తే అద్భుతం అండి. అసలు అంటే రెండు విరుద్ధమైనటువంటి అంశాలు పవర్ఫుల్గా పనిచేస్తాయి ఎక్కడైనా సరే. అంటే టగ్ ఆఫ్ వార్లా ఉంటుందన్నమాట. ఎంతలా ఉంటుంది అంటే ఖచ్చితంగా మనకి మంచి జరగాల్సిందే, అంతలా ఉంటుంది. సో ఇలాగా ఒకటికి మాత్రమే ఏ పెట్టాలి, 6కి యూనో వీనో పెట్టుకోవాలి, 5వ తారీఖు పుట్టిన వాళ్ళకి హెచ్ పెట్టేసేయాలి, 2వ తారీఖు పుట్టిన వాళ్ళకి 6తోనే పెడదాం, ఈ సిద్ధాంతాలు ఏవి కూడా టెక్నికల్గా ప్రూవ్ అవ్వలేదండి. టెక్నికల్గా ప్రూవ్ అవ్వలేదు. ఇక్కడ ఒక సూత్రం అయితే మనం వేసుకోవాలి. అందరికీ తెలిసినటువంటి సూత్రమే ఐన్స్టీన్ సూత్రం, E=mc². ఈ మీ డేట్ ఆఫ్ బర్త్, ఆర్ ఈ మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా కలిపితే వచ్చే నెంబర్లు. ఈ రెండింటిని మనము ఈ ఫార్మేషన్లో వేసుకోవచ్చు. ఇక mc² మీరు కనుక్కోవాల్సిన విషయం ఉంటుందండి, అది అందరికీ చెప్పే విషయం కూడా కాదు. ఆ mc² అనేది తెలిసిన రోజున మాత్రమే మన డేట్ ఆఫ్ బర్త్కి మనం ఏ అక్షరంతో పేరు పెట్టాలి అనేది టెక్నికల్గా, న్యూమెరికల్గా, వైబ్రేషన్ పరంగా బ్రహ్మాండంగా కుదురుతుందండి. అంటే మన జీవితంలో వచ్చే ఆటుపోట్లు, మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలని అట్లీస్ట్ మనం ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. ఒకవేళ మన చార్టులో మనీ అనేటటువంటి లెవెల్ మోడరేట్గా ఉంటే, ఇలా టెక్నికల్గా పెట్టుకున్న పేరుని మనము ఒక 25 ఏళ్ళ తర్వాత కదా మనం మనీ వైబ్రేషన్లోకి వాడుకునేది, అప్పటికి ఈ పేరు అంత బలం సాధిస్తుంది. కానీ టెక్నికల్గా, న్యూమెరికల్గా, వైబ్రేషన్ పరంగా చూసి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరు పెట్టుకుంటేనే మీ లైఫ్లో E=mc² సక్సెస్ అవుతుంది. లేదనుకోండి కానే కాదు. అర్థమైంది కదండి. బ్రహ్మాండమైనటువంటి ఫార్ములా, యూనివర్స్ని, విశ్వాన్ని, విశ్వం నుంచి అనేక రకాల పుట్టుకుల్ని ఎలా, ఎందుకు, ఏమిటి డిఫైన్ చేసిందే E=mc². అది మన పేరులో చూసుకుంటే మనము పర్ఫెక్ట్గా యూనివర్స్ తోటి అటాచ్ అయిపోతాం. అర్థమైంది కదండి. ఎందుకు డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరుండాలి, ఎందుకు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ని సాటిస్ఫై చేసే అక్షరం మాత్రమే ఉండాలి అనే ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సరు E=mc². అర్థమైంది కదండి. టెక్నికల్గా, సిద్ధాంతపరంగా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి అంటే మన పేరులో ఉన్న రహస్యం ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.